అందరికీ నమస్కారం. ఈరోజు అంటే జనవరి 31వ తారీఖు నాడు జన్మించిన కొందరు స్వతంత్ర సమరయోధులు దేశభక్తుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వివరాలను అందిస్తున్నటువంటి వారు ప్రణామ్ పేట్రియాట్స్ డాక్టర్ బి రాఘవరావు గారు హైదరాబాద్. 31/1/1847 శివనాథ్ శాస్త్రి బెంగాల్లో జన్మించారు. వీరు సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధులు, మహిళలకు పూర్తిగా స్వేచ్ఛ కావాలి అని పోరాడినటువంటి గొప్ప సంఘవాది. అలాగే అమ్మాయిలకు వివాహ వయసు 14 సంవత్సరములు తప్పనిసరిగా ఉండాలి అని ప్రతిపాదన చేసి స్థిరపరిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి. 31/1/1923 మేజర్ సోమనాథ్ శర్మ. ఈయన హిమాచల్ ప్రదేశ్లో జన్మించారు. 1947లో ఇండో పాక్ యుద్ధంలో శ్రీనగర్లో పాక్ సైన్యాన్ని చేరకుండా బలిదానం చేసినటువంటి ఒక గొప్ప సైనికుడు. దానికి గాను మొట్టమొదటిసారిగా పరమవీర చక్ర అవార్డును ఈయన కుటుంబానికి ప్రదానం చేసింది భారత ప్రభుత్వం. అలాగే 31/1/1909 విష్ణుప్రసాద్ రాభా బెంగాల్లో జన్మించారు. చిన్నతనం నుండే స్వతంత్ర సంగ్రామంలో చురుకైనటువంటి పాత్రను పోషించారు. అస్సామీ భాష గురించి, అస్సామీ సాంప్రదాయాల గురించి అందరికీ అర్థమయ్యేటువంటి సరళీకృతంగా తన రచనలను చేశారు. వీరండి ఈరోజు మాకు తెలిసిన కొందరు స్వతంత్ర సమరయోధులు, దేశభక్తులు జన్మించినటువంటి తేదీ ఈరోజు. అలాగే రేపు జన్మించినటువంటి మరికొందరి గురించి తెలుసుకుందాం. జై హింద్, వందే వేదమాతరం.